ईटीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिबुलेक्स डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रमानिकि की स्वागत ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహాల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వరకు ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, పుష్కరాల సందర్భంగా 12 రాశుల వారు ఏ దైవాన్ని స్మరిస్తూ స్నానాలు ఆచరించాలి, ఏ దేవతా స్తుతులు పఠించాలి అనేటువంటి ముఖ్య అంశాలతో పాటు 12 రాశుల వారు ఈ రోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, అధిక ఆషాఢ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు అధిక ఆషాఢ బహుళ చతుర్దశి, అమావాస్య, తిథిద్వయం. ఈరోజు పితృ సంబంధిత కార్యక్రమాలకి చాలా యోగ్యమైనటువంటి రోజు. ఈరోజు సోమవారం లేదా బుధవారం. ఈరోజు చెప్పేటటువంటి వస్త్రదానం, అన్నదానం శుభ ఫలితాలని కలిగిస్తుంది. బుధుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు తొలగిపోతాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ ఆరుద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. జాతక రీత్యా రాహు యొక్క స్థితి బాగున్నప్పుడు ఇది అఖండ యోగాన్ని కలిగించడంలో చాలా సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే రవి, చంద్ర, కుజ, బుధుల యొక్క స్థితి మిథున క్షేత్రంలో, బృహస్పతి, శుక్రుల యొక్క స్థితి రవిక్షేత్రంలో, సింహక్షేత్రంలో, రాహు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, కేతు యొక్క స్థితి మీనక్షేత్ర స్థితి, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక భీతి ఉన్నప్పటికీ కొన్ని కార్యాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి చిరాకు పరిస్థితుల్ని సడలించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. నూతన కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ఆటంకాలను సడలించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. శుభ ప్రయత్నాల ద్వారా విజయాలు తెచ్చిపెడుతుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఆంజనేయ స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. వ్యాపార సంబంధిత నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. వాక్చాతుర్యంతో కూడినటువంటి సంభాషణలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో విభేదాలను తలెత్తేటువంటి సంఘటనల్ని దూరం చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అశాంతి సంఘటనలు దూరమవుతాయి. అభ్యుదయానికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. గౌరవ మర్యాదల్ని ఇనుమడింపు చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే గృహ సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలను ప్రోత్సాహం లభిస్తుంది. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధిత లావాదేవీల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక విజయాలు సిద్ధిస్తాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే కుటుంబ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన ఆశలు ఆర్థికంగా ఏర్పడతాయి. వ్యాపార వాణిజ్య సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దగ్గరవుతాయి.
నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు ప్రయాణాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతాయి, ఆర్థిక పరమైనటువంటి అంచనాలు దగ్గరవుతాయి, వ్యాపార ప్రయోజనాలకు చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి, నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు, శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ విద్యాపరంగా తప్పనిసరి, వృత్తి వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోలేకపోతారు, బంధు ప్రీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు మటుమాయమవుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది, వృత్తిలో అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, వ్యాపార విజయాలు సాధించగలుగుతారు, స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఉంటుంది, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి, నూతన వస్తు కొనుగోళ్లు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలను అవలీలుగా పొందగలుగుతారు, అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి, గృహ విషయాల్లో ఏర్పడినటువంటి పేచీలు తగ్గుతాయి, నూతన కార్యక్రమాలను వ్యాపారరీత్యా ప్రారంభించగలుగుతారు, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా దక్కుతాయి, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిలో తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆటంకాలు దూరమవుతాయి, ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి, ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది, శక్తి ఉన్నప్పటికీ కార్యక్రమాలు పూర్తి చేయలేనటువంటి పరిస్థితి విస్మయాన్ని కలిగిస్తుంది, నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి, విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాకాళి అమ్మవారిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి, విదేశీ సంబంధిత సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి, బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా కూడా వెన్నంటి ఉంటాయి, నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి సందిగ్ధత తొలగిపోతుంది, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, శ్రమ ఉన్నప్పటికీ విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన దూరమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా సంకట పరిస్థితులు కనుమరుగవుతాయి, వ్యాపార విస్తరణలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు, శత్రువులపై విజృంభించగలుగుతారు, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, అనుకోని సంఘటనలు అధిక వ్యయాన్ని సృష్టిస్తాయి,
నూతన కార్యక్రమాన్ని గృహరీచా ప్రారంభించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీచా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అవకతవకల్ని గుర్తించలేకపోతారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 6 పసుపు వర్ణం దుర్తిగతిని శుభాలని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ మహాగణపతిని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సత్సంబంధాలు అన్ని రంగాల వారికి ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ప్రయోగాలు వ్యాపార రీత్యా అనుకూలిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మెల్లమెల్లగా అనుకూలిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మేదృష్య సంఖ్య 2 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాలు యోగిస్తాయి. అనుకోని విఘ్నాలు వ్యాపార రీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమలుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆర్థికంగా పొందగలుగుతారు. వ్యాపార ప్రయోజనాలని సాధించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాన్ని వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వరకు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గోదావరి పుష్కరాల సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి స్మరిస్తూ పుష్కర స్నానాన్ని ఆచరించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నదీ ప్రాంతంలో ఎక్కడ స్నానం చేసినంత మాత్రం చేత గొప్ప గొప్ప యజ్ఞములు చేసినటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి శక్తిని స్నానం చేసినటువంటి భాగవతులు పొందవచ్చో అలా తమ తపశ్శక్తిని నిక్షేపించినటువంటి ప్రదేశాన్ని తీర్థములని పిలుస్తారు. గోదావరి నది విషయంలో ప్రత్యేకంగా కోటిపల్లి నుంచి సాగర సంగమం వరకు, ఇంజరం నుంచి సాగర సంగమం వరకు అనేకమైనటువంటి తీర్థములతో కలిసి ఉన్న కారణం చేత దానికి తీర్థాలముండి అని ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఆ ప్రాంతానికి. అంత గొప్ప శక్తి కలిగినటువంటి నది. అందుకే శ్రీనాథ మహాకవి గోదావరి నదీ వైభవాన్ని వర్ణిస్తూ మహేంద్రనగరీ నిశ్రేణికా ఇష్టికిన్ అని పిలిచాడు. స్వర్గలోకానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి ఇది నిచ్చెన వంటిది. ఈ నిచ్చెన ఎక్కినవాడు పైభాగానికి ఎలా చేరుతాడో గోదావరి నదిని భక్తితో సేవించినటువంటి వాళ్ళు కూడా స్వర్గలోకానికి అలా చేరుకుంటారు. అలాగే ఆపాపాయ విధా విహర్త్రికి అంటాడు. ఆపాపాయ విధా విహర్త్రికి అన్న మాటకు అర్థం ఏంటంటే తాపత్రయములు మూడు ఉంటాయి, ఆదిభౌతికము, ఆధ్యాత్మికము, ఆదిదైవికము అని. ఈ ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములనేటటువంటి తాపములు ఏవి ఉంటాయో అటువంటి మూడు రకములైనటువంటి తాపములను చల్లార్చగలిగినటువంటి శక్తి కేవలము పరబ్రహ్మమునందు మాత్రమే అన్వయం. అటువంటి పరబ్రహ్మమునకు గోదావరికి అభేదం. అందుకే దక్షారామ క్షేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికీ సప్తగోదావరానికి, భీమలింగానికి మధ్యలో భేదాన్ని చెప్పరు. భీమలింగానికి ఎంత శక్తో సప్తగోదావరానికి అంతే శక్తి అని చెప్తారు. అంత గొప్ప శక్తి కలిగినది కాబట్టి ఆపాపాయ విధా విహర్త్రికి అన్నాడు శ్రీనాథ మహాకవి. అంత గొప్ప శక్తిని తనలో నింపుకుని ఉన్నటువంటి ఆ గోదావరి ప్రవాహము ఏది ఉన్నదో ఆ నదిని చూసేటప్పటికిట మహోధన్వా అంటే, మహోధన్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే గొప్ప సముద్రం. బంగాళాఖాతము అని పిలువబడేటటువంటి తూర్పున ఉన్నటువంటి సముద్రంట ఎప్పుడెప్పుడు గోదావరి నది వస్తుందా, ఎప్పుడెప్పుడు తనలో సంగమిస్తుందా అని ఎదురు చూసి తన దీర్ఘమైనటువంటి బాహువులు చాపి దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు.
ఆ గోదావరి నది వెళ్లి సముద్రంలో సంగమిస్తుంటే రెండు చేతులు చాపి సముద్రుడు పరమానందంతో కౌగిలించుకుంటట కౌగిలించుకున్నప్పుడు సముద్రుడికి గొప్ప ఆలింగన సౌఖ్యాన్ని ఇచ్చి లోకాన్ని తరింప చేసేటట్టుగా ప్రవహించి వెళ్ళినటువంటి ఆ గోదావరి ప్రవాహం ఏదున్నదో ఆ గంగా ప్రవాహం ఏదున్నదో దానికి నేను భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానని శ్రీనాథ మహాకవి అంతటి వాడు వర్ణించాడు అంటే గోదావరిని ప్రవాహం గోదావరి నదీ జలాలకు ఉండేటటువంటి వైశిష్ట్యం కేవలం పైన దాహార్తిని తీర్చడం పంటలు పండించడమే కాదు లోపల సామాన్యమైనటువంటి వ్యక్తి నేత్రములకు గోచరము కానటువంటి అపారమైన దివ్య శక్తి ఎంతగా నిక్షేపింపబడి ఉన్నదో ఋషి దర్శనంతో శ్రీనాథ మహాకవి మనకి అందించినటువంటి మాట అసలు గోదావరి నది దగ్గరికి వెళ్ళవలసిన అవసరం కూడా లేదన్నాడు ఆయన గోదావరిలో స్నానం కూడా చేయక్కర్లేదు గోదావరి 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 అనుచు నిన్ను స్తుతించిన మానవులకు గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యశుభంబుల్ అన్నాడు గంగానదిని మూడు మాటలు ప్రతిరోజు గంగానది 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 అని స్మరించినట్టే నిద్ర లేవగానే మూడు మాటలు గోదావరి 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 అనుచు పలుకు పుణ్యాత్ములకు గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్యసుఖంబుల్ మూడు మాటలు గోదావరి నదిని తలుచుకుని పైకి అంటే చాలు ఆ గోదావరి నది యొక్క అధిష్టాన దైవం ఎవరున్నదో ఆ తల్లి సమస్తమైనటువంటి శుభములు వనగూరేటట్టుగా చేస్తుంది అంత గొప్ప శక్తి కలిగినటువంటి గోదావరి ప్రవాహం అందుకే గోదావరి నది గురించి చెప్తూ ఒక మాట అంటారు అమ్మా నువ్వు అమృతమయంబైన పయోధార నహరహంబు ఈ సృష్టికల జంతుకోట్ల రక్షింతువీవు జనని నీ వగుటకేమి సంశయంబు గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అన్నారు ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ఓ గోదావరి నది నీలో ఉండేటటువంటి ఆ జల ప్రవాహంతో అహరహం ఇప్పుడు అప్పుడు అని లేకుండా కొన్ని కోట్ల ప్రాణులను నువ్వు బ్రతికిస్తున్నావు కదా అమ్మా అని నిన్ను పిలిస్తే దోషం ఏముందమ్మా జనని నీవౌటకేమి సంశయంబు నిన్ను అమ్మా అని పిలవడానికి అనుమానం ఎందుకమ్మా గౌతమీలోల గౌతమీ గంగ ఆలోల ఘనతరంగ ఓ గౌతమీ గంగా నీకు నమస్కారం చేసి అమ్మా అని పిలుస్తానమ్మా అన్నాడు మనకి సంప్రదాయంలో సాధారణంగా గంగమ్మ 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 అంటుంటాం గంగమ్మ పరమశివుని యొక్క శరీరాన్ని తాకి భూమి మీదకు వచ్చింది శ్రీరామాయణం బాలకాండ చేస్తూ వాల్మీకి మహర్షి ఒక మాట అన్నారు భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశిహు అన్నారు భవాంగపతితంతోయం పరమశివుని యొక్క శరీరానికి అంతటికీ తాకి గంగ కింద పడింది ఆకాశ మార్గం నుంచి కింద పడుతున్నప్పుడు ఆకాశగంగ అహంకరించింది శ్రీరామాయణం బాలకాండ ప్రకారం హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశగంగ ఆమె దేవతల ప్రయోజనం కోసం స్వర్గలోకంలో ప్రవహిస్తూ ఉండేది భగీరథుడి తపస్సు వలన భూమి మీద పడుతున్నప్పుడు పరమశివుడు నన్నెక్కడ వహిస్తాడు ఈడ్చి తీసుకుపోతానని అహంకరిస్తే పరమశివుడు పెద్ద జటాజూటాన్ని పెంచి గంగమ్మ యొక్క ప్రవాహాన్నంతటినీ చుక్క నీరు కింద పడకుండా బంధించాడు ఆ బంధించినప్పుడు భగీరథుడు ప్రార్థన చేస్తే విడిచిపెట్టినప్పుడు ఒక్కసారి ఆయన శరీరానికి అంతటికీ తగిలి కింద పడి ప్రవహించింది భవాంగపతితంతోయం పవిత్రమితి పస్పృశు అంత గొప్ప ప్రవాహంలో తల పెట్టలేరు కనుక ఆ ప్రవాహం వెడుతున్నప్పుడు ఇలా ముట్టుకుని తల మీద చల్లుకున్నంత మాత్రం చేత పరమశివుని యొక్క శరీరమునకు తాకి ప్రవహించింది కాబట్టి గంగ పాపహారిణి అయి సమస్త పాపములను పోగొట్టి అందరూ దేవలోకాలకు వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేసింది అటువంటి గంగ రావడానికి కారణం భగీరథుడు భగీరథుడు తన యొక్క వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు తరించడం కోసం తపస్సు చేసి గంగని తీసుకొచ్చాడు కానీ గౌతమ మహర్షి పరమశివుని యొక్క జటాజూటంలో ఉన్నటువంటి గంగ భూమి మీద ప్రవహింప చేయడానికి కారణం లోక కళ్యాణం లోక కళ్యాణం కోసం అదే గంగానదిని భూమి మీద ప్రవహింప చేస్తే దక్షిణ దిక్కుకు వస్తే గౌతమి గోదావరి గంగా అని పిలవబడింది అక్కడ కేవలం పరమశివుడు ధరించి ఆయన శరీరమునకు తగిలిన కారణం చేత శక్తి పొందింది
గోదావరి దగ్గరికి వచ్చేటప్పటికి శివుని యొక్క శరీరానికి తాకడం కాదు శివుని యొక్క జటాజూటంలోంచి ఉద్భవించింది అందుకే యదార్థమునకు గోదావరి నది యొక్క శక్తి దిగుణీకృతంగా ఉంటుంది అంత దిగుణీకృతమైనటువంటి శక్తి కలిగిన గోదావరి నదిని కూడా అమ్మా అని పిలవడంలో కించిత్తు కూడా దోషం లేదు అందుకే జనని అగుటకు నీకు ఏమి సంశయంబు అమ్మా అని పిలిపించుకోవడానికి నీకు ఏమిటమ్మా సంశయం గౌతమీ గంగ యాలోల ఘనతరంగ అని అడిగాడైన ఆ గోదావరి నది నీటిని భక్తితో ఒక్కసారి సేవిస్తే చాలట శంకరాచార్యుల వారు భజగోవిందం చేస్తూ గంగా నది వైభవాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటారు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని భక్తితో చదివిన అలాగే మురారిని శ్రీ మహావిష్ణువుని సేవించిన గంగా నది జలాలలో ఉన్న ఒక్క బొట్టు నాలుక మీద వేసుకున్న యమధర్మరాజుతో చర్చలేదు అంటారు అంటే యమదర్శనం కలగదు అని గోదావరి నది కూడా అంతే శక్తి కలిగినటువంటిది అందుకే గౌతమ గంగా తటిని ఆ గౌతమని యొక్క కుమార్తెగా గౌతముడు తీసుకొచ్చాడు కాబట్టి గౌతమ మహర్షి యొక్క తపస్సు వలన వచ్చినటువంటి గోదావరి నది ఏదుందో అక్కడికి వెళ్ళి ఆ ఒడ్డున భక్తితో కూర్చుని గౌతమ గంగా తటిని భక్తి ఆ పయోధారను ఆస్వాదించు నరుండు మరల పొందడు భక్తితో ఆ గోదావరి నది నీటిని ఆచమనం చేసిన లోపలికి పుచ్చుకున్న అటువంటి వ్యక్తి తిరిగి పొందట మనుష్యుడు కాడు మనుజవ్రాతము తిరిగి పొందదు అసలు అటువంటి మనుష్యులు తిరిగి పొందరు ఏది పొందరు అంటే మాతృ పయోధర అమృత కణ ఆస్వాదనమున్ మళ్ళీ అమ్మ కడుపులో పుట్టి అమ్మ యొక్క స్తనముల నుండి స్రవించేటటువంటి పాలు తాగవలసినటువంటి అవసరాన్ని పొందరు అంటే శరీరంతో వచ్చాడు కాబట్టి ఇదే చిట్ట చివరి జన్మ వేరొకసారి జన్మ పొందవలసినటువంటి అవసరం లేకుండా చేయగలిగినటువంటి శక్తి అంతర్లీనంగా తన ప్రవాహంలో ఇమడ్చుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి జలములు కలిగినది గోదావరి ప్రవాహం అటువంటి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి పితృ పితామహ ప్రపితామహానాం అని వాళ్ళ ముగ్గురి పేర్లు చెప్పి వాళ్ళ యొక్క అభ్యున్నతి కొరకు పిండ ప్రదానం చేస్తారు పుష్కరాల సమయంలో నా కడుపున పుట్టిన వాళ్ళు ఎవరైనా ఇలా చేసి నన్ను ఉద్ధరిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారట ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం బుధవారము మృగశిరా నక్షత్రం పూర్తయ్యే ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్ర ప్రభావము ముఖ్యంగా వ్యాఘాత యోగం ఆర్ద్రా నక్షత్రం బహుళ చతుర్దశి ఉదయం 6:39 వరకు శకుని కరణం చతుష్పాత్ కరణాలు ఇవి ఉన్నాయి ఈరోజున సూర్య ఆరాధన అలాగే చతుర్దశి అయిన తర్వాత ఈరోజంతా కూడా అమావాస్య ఘడియలు ఉంటున్నాయి కాబట్టి పితృదేవత ఆరాధన అందులోనూ పుష్కర సమయం పెద్దవారికి సమర్పించేటటువంటి తర్పణాలు వారి ప్రీతికి ఇచ్చేటటువంటి దానాలు అలాగే మనం చేసేటటువంటి సంకల్పాలు ఇవన్నీ పితృదేవతామయంగా భాసిల్లుతున్నాయి ముఖ్యంగా చతుర్దశి అమావాస్యలతో కూడినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఎక్కువ విష్ణు ఆరాధన చేయటం మంచిది సూర్యారాధన విశేషంగా కలిసి వస్తుంది రుద్ర నక్షత్రం ఆర్ద్ర ఉన్నది కాబట్టి పరమేశ్వర ఆరాధన చేస్తే చాలా మంచిది పుష్కర స్నాన సమయంలో పితృదేవతా ప్రీతిగా పెద్దవాళ్ల పేరు చెప్పి దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది వాళ్ళకి స్వర్గప్రాప్తి పుణ్యం అధికమవుతుంది మనకి వంశాభివృద్ధి మనశ్శాంతి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది సాధారణమైన పనులు ఏవి చేయకూడదు ఇది అధిక ఆషాఢ మాసము చతుష్పాత్ కరణం అంటే ఒకసారికి 4 సార్లు చెయ్యాలి అని సూచిస్తోంది కాబట్టి శ్రద్ధగా జాగ్రత్తగా పెద్దవాళ్ల ఆశీర్వచనంతో ఎక్కువగా దైవ ధ్యానం కింద వినియోగిస్తే చాలా బాగుంటుంది
రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే బృహస్పతి వారం సాక్షాత్తు అధిక ఆషాఢ బహుళ అమావాస్య పునర్వసు నక్షత్రం యోగాన్ని పరిశీలన చేసినట్లయితే హర్షణ యోగం నాగవకరణం కింస్తుగ్న కరణాలతో ఉంది ఈ నాగవకరణం చాలా దోషభూయిష్టమైనది నాగ దోషాన్ని తొలగించడానికి చేసేటటువంటి నాగ ఆరాధన నాగ కింస్తుగ్న కరణాలలో చేస్తే పూర్వజన్మకృత పాపాలు తొలగిపోతాయి ఎవరైనా సరే పితృశాపాలను పొందిన ఇంట్లో తండ్రి కొడుకుల మధ్యలో తండ్రి కూతుళ్ళ మధ్యలో గొడవలు అవుతున్న తల్లి కొడుకులకి సరిపోకపోతున్న ఈ రోజున సూర్య ఆరాధన చేయండి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి ఎవరకైనా పెద్దలకి వస్త్రాలకి నమస్కారం చేస్తే సంపూర్ణమైనటువంటి మనశ్శాంతి కుటుంబ అభివృద్ధి అమావాస్య సందర్భంగా పితృదేవత ప్రీతిగా చేసేటటువంటి మీ పెద్దల్ని స్మరించండి మీ వంశం గురించి తెలుసుకోండి ఆ విధంగా చేసినట్లయితే పితృదేవత ప్రీతి కలుగుతుంది ఎటువంటి సాధారణ కార్యక్రమాలు చేసుకోకుండా దైనందిన జీవితంలో నిత్యం ఆచరించే కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అమావాస్య తిథికి పితృదేవతలు సూర్య భగవానులు కారకుడు కాబట్టి ఆ కారకుల్ని నమస్కారంగా ఒకసారి తలుచుకొని ముందుకు వెళ్తే బాగుంది గోదావరి పుష్కర తరంగిణి అంశానికి స్వాగతం ఈరోజు రెండవ రోజు ప్రధానంగా పుష్కర స్నానం ఎందుకు చేయాలి పుష్కర స్నానం చేస్తే వచ్చేటటువంటి మహాఫలం ఏంటి మానసిక ప్రశాంతత విశేషంగా లభిస్తుంది పుష్కర స్నానం వల్ల ఆత్మశుద్ధి రావాలి అంటే 12 సంవత్సరాలకి వచ్చేటటువంటి పుష్కరాల్లో స్నానం చేయాలి మనం రోజూ తాగుతున్నటువంటి నదీ జలాలు ఏవైతే ఉన్నాయో కృష్ణా గోదావరియోర్ మధ్యప్రదేశే ఈ మహానదులు దక్షిణ భారతంలో ఉన్నటువంటి మహానదులలో గోదావరి మహానదిలో చేసేటటువంటి పుష్కర స్నానం ఈ పుష్కర స్నానం వల్ల ఏం లభిస్తుంది అంటే ముక్తి లభిస్తుంది ఎందుకు పుష్కర స్నానం చేయాలి పితృదేవత అనుగ్రహం పితృదేవత ఆశీర్వచనం పుష్కర స్నానం వల్ల వస్తుంది ఏ విధంగా వస్తుంది సార్ధ త్రికోటి అంటే 3,50,00,000 మంది సార్ధ త్రికోటి అంటే 3,50,00,000 మంది దేవతలు పుష్కరుడితో కలిసి దేవగురువు సహితంగా గోదావరి నదిలో ఈ 12 రోజులు ఉంటారు కాబట్టి దేవతా సహితమైనటువంటి ఆ నదీ జలాలు పవిత్రమైన నదీ జలాలు నదికి పవిత్రత వస్తుంది కాబట్టి ఆ పవిత్రమైన నదీ జలాలతో మనం స్నానం చేస్తే అలాగే దేవతా ప్రీతి మనకు లభిస్తుంది 3,50,00,000 మంది దేవతలతో కూడినటువంటి ఈ పుష్కర స్నానము ఎంతో మహిమాన్వితమైనది శాస్త్రం ఏం చెబుతోంది నానా జన్మార్జితాన్యాశు మహాపాతకజాన్యపి స్నానాత్ త్రిసప్త పురుషాః పితృమాతృ కులోద్భవాః ముక్తిభాజో భవిష్యంతి గౌతమ్యాం సింహగే గురవు సింహరాశిలో గురువుండగా గౌతమి నదిలో స్నానం చేస్తే గోదావరి పుష్కర స్నానం వల్ల పితృదేవత అనుగ్రహము ఆశీర్వచనం లభించి జన్మ జన్మార్జితంగా వస్తున్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి పుణ్యప్రదమైనటువంటి ఆలోచనలు విశేషమైన ఆత్మశక్తి బుద్ధిబలము కలుగుతాయి ఈ సమయంలో మనం చేసేటటువంటి దానాలు ప్రధానంగా ఈ 12 రోజుల్లో ఎప్పుడు సువర్ణ దానం చేసినా కూడా విశేషమైన పుణ్యం వస్తుంది సువర్ణ దానం వల్ల స్నాత్వా సువర్ణదో మర్త్యః సూర్యలోకం సగచ్చతి సూర్యలోక ప్రాప్తి మనకు లభిస్తుంది అలాగే రౌప్యదాతాతు యో మర్త్యో సోమలోకం సగచ్చతి ఎవరైనా సరే కించిత్ వెండి తీసుకొని కనుక వెళ్ళి దానం చేస్తే మనకేమొస్తుంది చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది అంత పుణ్యం కలుగుతుంది ఏ విధంగా కలుగుతుంది పుష్కర సమయంలో మనమిచ్చే దానము పితృదేవతా పరంగా ఉంటుంది అందరూ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు వివాహమైన వాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ దానం చేయొచ్చు ఎందుకని దేవతా ప్రీతి పోషయతీతి పుష్కరం పుష పుష్టౌ పోషించునది పుష్టినిచ్చునది బుద్ధిశక్తి ఆత్మశక్తి జ్ఞానశక్తి ధీశక్తి ఇవన్నీ
పుష్కర స్నానం వల్ల మాత్రమే మనకు లభిస్తున్నాయి గంగా జలం గాని తీసుకొచ్చి ఈ పుష్కర జలాల్లో కలిపి స్నానం చేస్తే ఈ గంగా నది స్నాన పుణ్యం గోదావరి నది స్నాన పుణ్యం కూడా లభిస్తుంది ఏ నదిలో స్నానం చేసినా గంగా గంగా అనుకొని స్నానం చేయాలట కానీ పావన గోదావరిలో స్నానం చేసినప్పుడు సర్వ నది జలాలలో స్నానం చేసిన పుణ్యం మనకి కేవలం గోదావరి నది స్నానం వల్లే లభిస్తుంది అత్యంత శుభప్రదమైన సమయము ఉపవాసం ఉండి స్నానం చేయాలి భోజనం చేసి స్నానం చేయకూడదు శుద్ధిగా నియమబద్ధంగా ఒళ్ళు రుద్దుకోకుండా భక్తిపూర్వకంగా శిరస్నానము నదిలో చేయటము చాలా శ్రేష్టము చాలా శుభప్రదం రేపటి రోజున చేయవలసిన దానాలను పరిశీలన చేసినట్లయితే తృతీయే గుడ శాకాశ్చ ఫలాని చ విచక్షణః మూడో రోజున గుడము అంటే బెల్లము శాకము అంటే కూరగాయలు అశ్వము అంటే గుర్రము ఫలాని చ ఫలప్రదానం పండ్లు దానం చేస్తే మంచిది పుష్కర సమయంలో చేసేటటువంటి దానం అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది పితృదేవత ఆశీర్వచనాన్ని వంశాభివృద్ధిని ప్రసాదిస్తుంది ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పుష్కర గోదావరి సాంప్రదాయాలు అనే శీర్షికకి స్వాగతం ఈ శీర్షికన గోదావరి నదికి పుష్కరాలు వచ్చినటువంటి ఈ శుభతరుణంలో పుష్కర గోదావరిలో స్నానాన్ని ఆచరించేటప్పుడు పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క పూజను నిర్వహించేటప్పుడు ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం పుష్కర గోదావరి యొక్క విశిష్టతను గురించి సాక్షాత్తు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు సుపంచధా సరస్వతి విరాజతే యదంతరే తథైవ యోజనాయతం విభాతి తీర్థనాయకం అనేక దైవ పైత్ర తీర్థసాగరం రసాకరం నమామి బ్రహ్మ పుష్కరం స వైష్ణవం స శాంకరం అంటూ ప్రార్థించారు అంటే సుపంచధా సరస్వతి విరాజతే యదంతరే సాక్షాత్తు జ్ఞానానికి అధిదేవత అయినటువంటి సరస్వతీదేవి ఐదు భాగాలుగా విడిపోయి ఈ పుష్కర గోదావరి నదీమ తల్లిలో కలిసిపోతుంది అంటే పుష్కర గోదావరి నదీమ తల్లిలో పుష్కర స్నానాన్ని ఆచరించినట్లయితే విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది తథైవ యోజనాయతం విభాతి తీర్థనాయకం ఆ పుష్కర గోదావరి నదీమ తల్లి అనేక యోజనాల దూరం వ్యాపించి తీర్థరాజము అనే పేరుతో విఖ్యాతిగాంచింది అనేక దైవ పైత్ర తీర్థసాగరం రసాకరం దైవతీర్థాలు పితృతీర్థాలు వీటన్నిటికీ కూడా ఒక మార్గంలాగా ఆ పుష్కర గోదావరి ఉంది అటువంటి గోదావరి నదీమ తల్లికి నమస్కారం చేసుకుంటూ ఎవరైతే పుష్కరాల సమయంలో ఆ పుష్కర గోదావరి నదీమ తల్లికి సంబంధించిన రూపాన్ని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని చదువుకుంటూ గోదావరి నది స్నానాన్ని ఆచరిస్తారో వాళ్ళు గోదావరీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందటంతో పాటుగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు గోదావరి పుష్కరాలకు వెళ్ళి గోదావరి నదిలో దిగి స్నానాన్ని ఆచరిస్తున్న తరుణంలో ఒక్కసారి అందరూ కూడా ఆ పుష్కర గోదావరి నదీమ తల్లికి సంబంధించినటువంటి ధ్యానాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి ఆ ధ్యానం ఏంటంటే పద్మాస్యాం పద్మపత్రాక్షీం పద్మగర్భస్వరూపిణీం చింతయేత్ పద్మపాదాఢ్యాం పద్మాసన నివేశినాం అంటే పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క నేత్రాలు పద్మాల్లాగా ఉన్నాయి ఆవిడ పాదాలు పద్మాల్లాగా ఉన్నాయి పద్మంలాంటి సుకుమారమైనటువంటి శరీర కాంతితో ప్రకాశిస్తూ ఉంది పద్మం మీద కూర్చుని ఉంది అలా పద్మమే రూపంగా కలిగి పద్మం మీద కూర్చుని ఉన్నటువంటి పుష్కర గోదావరి నదీమ తల్లికి నమస్కారం అంటూ ప్రతి ఒక్కరూ జపించుకోవాలి చతుర్భుజాం సువర్ణాభాం వరదాం పద్మధారిణీం సుధా సంపూర్ణ సౌవర్ణ కలశద్వయ ధారిణీం అంటే పుష్కర గోదావరి నదీమ తల్లికి నాలుగు చేతులున్నాయి ఈ నాలుగు చేతులలో రెండు చేతులలో అమ్మవారు అమృతాన్ని కలిగి ఉన్నటువంటి బంగారపు రంగులో ఉన్న కలశాలను ధరించి ఉంది మిగిలిన రెండు చేతులలో ఒక చెయ్యి వరద ముద్రలో ఉంది భక్తులందరికీ వరాలను అనుగ్రహిస్తూ ఉంది మరొక చేతిలో పద్మాన్ని ధరించి ఉంది అలా రెండు చేతులలో అమృతాన్ని కలిగి ఉన్నటువంటి కలశాలను ధరించి
ఒక చెయ్యి వరద ముద్రలో ఇంకొక చెయ్యి పద్మాన్ని కలిగి ఉన్నటువంటి పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క ఆ రూపాన్ని ధ్యానించుకుంటూ ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. క్షామయుగ్మ పరిధానాం రత్నకుంకుమధారిణీం చంద్రచూడధరాం దేవీం దివ్య పుష్పోపశోభితాం అంటూ ధ్యానం చేసుకోవాలి. అంటే అద్భుతమైనటువంటి రత్న ఆభరణాలతో ప్రకాశిస్తూ ఎర్రటి కుంకుమను ధరించి పుష్పాలతో అలంకరించబడి ఉన్నటువంటి పుష్కర గోదావరి నీకు నమస్కారం అంటూ పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క రూపానికి సంబంధించిన ఈ శ్లోకాన్ని చదువుకుంటూ ఓం శ్రీ పుష్కర గోదావరి దేవి అయి నమః అని స్నానాన్ని ఆచరించినట్లయితే గోదావరి నది యొక్క అనుగ్రహాన్ని, పుష్కరుడి యొక్క అనుగ్రహాన్ని, త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. రేవా నదీ తీరంలో 100 సంవత్సరాలు తపస్సు చేసినటువంటి ఫలితం, కాశీక్షేత్రంలో గంగానదిలో శివసాయుధ్యం పొందినటువంటి ఫలితం, కురుక్షేత్రంలో దానం చేస్తే వచ్చే ఫలితం, వీటన్నిటికంటే పుష్కర గోదావరిలో పుష్కరాల సమయంలో స్నానం చేస్తే ఫలితం అద్భుతమైన రీతిలో ఉంటుందని మనకి సంప్రదాయం తెలియజేస్తోంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గోదావరి నది పుష్కరాల సమయంలో ఆ పుష్కర గోదావరి స్నానాన్ని ఆచరిస్తున్నటువంటి తరుణంలో పద్మంలాంటి నేత్రాలు కలిగి, పద్మంలాంటి పాదాలు కలిగి, పద్మమే రూపముగా కలిగి, పద్మాన్ని చేతిలో ధరించి అద్భుతమైనటువంటి బంగారపు రంగు శరీర ఛాయతో రత్నాభరణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ పుష్కర గోదావరి నదీమ తల్లి రూపాన్ని మనసులో స్మరించుకోండి. ఈ ధ్యానం చేసుకోండి. పుష్కర గోదావరి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాతులకండి. పుష్కర గోదావరి నదీమ తల్లి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలను ప్రతి ఒక్కరూ పొందాలని కోరుకుంటూ సర్వం శ్రీ పుష్కర గోదావరి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహబలరీత్యా ద్వారము కిటికీల నిర్మాణ విషయంలో పాటించవలసిన సూత్ర ప్రాతిపదికలు ప్రతి ఒక్కరూ కూడాను అవగాహన చేసుకోవడం చాలా అవసరం. ద్వారాలు కిటికీలు గృహానికి తగిన పరిమాణంలోనే నిర్మాణం చేసుకోవాలి. ఇంటికి ముందు ప్రధాన ద్వారం ఉంచినప్పుడు ఇంటి పొడవును 9 భాగాలు చేసి 4, 5, 6 భాగములందు ఉండవలను. 5వ భాగంలో ద్వారాన్ని ఉంచిన ద్వారము యొక్క మధ్యభాగము 5వ భాగము యొక్క మధ్యభాగము సమానముగా ఉండరాదు. 5వ భాగము యొక్క మధ్యభాగమునకు 2-3 అంగుళముల తేడాతో ఎడమ పార్శ్వమునందు ప్రధాన ద్వారాన్ని ఉంచండి. ద్వారం అమర్చేటువంటి విధి విధానం ఇది. గృహానికి ప్రధాన ద్వారం తూర్పున పెట్టినప్పుడు శాలాదైర్ఘ్యమును ఈశాన్యము నుండి ఆగ్నేయాంతం వరకు కొలవాలి. అదేవిధంగా దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్లో ఆగ్నేయం నుంచి నైరుతికి, నైరుతి నుండి వాయవ్యానికి, వాయవ్యం నుంచి ఈశాన్యానికి క్రమంగా కొలిచి ద్వారాలు ఉంచాలి. గృహానికి ఒక దిశలో 1 లేక 2 ద్వారాలను ఉంచవచ్చు, 3 ద్వారాలు మాత్రం పెట్టరాదు. సింహద్వారానికి ముందు వెనుకలందు ద్వారములు, సింహద్వారానికి ఎదురుగా పెట్టాలి. మిగిలిన ద్వారాలు ఒకదానికొకటి ఎదురుగా పెట్టవలసినటువంటి అవసరం లేదు. ద్వారముల యొక్క కిటికీలు సరిసంఖ్యలో ఉండాలి. ఇంట్లో ఎప్పుడైనా సరే కిటికీలన్నీ లెక్క వేయండి. సరిసంఖ్య వచ్చిందా లేదా చూసుకోండి. సరిసంఖ్యలోనే ఉండాలి. ఇంటి యొక్క మొత్తానికి లెక్క చూడాలి. మొత్తం కిటికీలు లెక్క చూడాలి, అలాగే ద్వారాలు మొత్తం లెక్క చూడాలి. ఇవన్నీ కూడా సరిసంఖ్యలో ఉండటం చాలా మంచిది. అయితే 0 రాకూడదు, 10, 20, 30 ఇట్లా రాకూడదు. గృహము యొక్క ప్రమాణమును అనుసరించి ద్వారముల యొక్క ప్రమాణం ఉండాలి. కిటికీల ప్రమాణం ద్వార ప్రమాణాలను అనుసరించి ఉండాలి. కిటికీలు పెట్టేటప్పుడు ద్వార ప్రమాణాన్ని అనుసరించే పెట్టాలి తప్ప ఇష్టం వచ్చినట్టు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కిటికీ పెడతానండి, బాగా గాలి వస్తుంది కదా అంటే కుదరదు. మీ ద్వార బంధం యొక్క ప్రభావం, ఆ ప్రమాణం ఎంత ఉందో అంత సైజులోనే కిటికీలు తయారు చేయాలి.
అంతే తప్పితే ఇష్టం వచ్చినట్టుగా పెంచకూడదు. రెండు రెక్కల గల సింహద్వారం నిర్మించడం చాలా మంచిది. మనం ఎప్పుడూ కూడా చెబుతూనే ఉన్నాం, సింహద్వారానికి డబుల్ డోర్స్ ఉండాలి, సింగిల్ డోర్ పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, ఫ్యాషన్ కోసం పోయి ప్రతి వాళ్ళు కూడాను సింగిల్ డోరే పెడుతున్నారు, దాని వల్ల చాలా తప్పు. సింహద్వారానికి ఎప్పుడూ కూడాను రెండు కళ్ళు, తప్పనిసరిగా రెండు తలుపులు ఉండేట్టుగా చూసుకోండి. ఇటువైపు ఇటువైపు కిటికీలు ఉండేట్టు ఏర్పాటు చేయండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. సింహద్వారంతో పాటు మిగిలిన బయట ద్వారములు కూడా రెండు రెక్కలతో నిర్మించినట్లయితే పటిష్టంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఇంట్లో డోర్స్ అన్నీ కూడాను డబుల్ డోర్స్ ఉండటం మంచిది, సింగిల్ డోర్స్ కంటే కూడా. గోడలకి స్తంభాలకి అభిముఖంగా మాత్రం ఎప్పుడూ కూడా ద్వారాలు పెట్టకూడదు. ఆ స్తంభం వచ్చి మీ ద్వారంలో పడకూడదు, అలాగే గోడ వచ్చి మీ ద్వారబంధానికి మధ్యలో రాకూడదు. ఆ కట్టేటువంటి విధి విధానాల్లో ఇవన్నీ చూసుకొని కట్టుకోవాలి. పడక గదులను సాధారణంగా ఒక ద్వారం నిర్మించడం సుఖకరమే, ఒక సింగిల్ డోర్. పెద్ద గదులైనప్పుడు గదిలో నుండి బాల్కనీలకు వెళ్ళటకు రెండు గుమ్మాలు ఉండాలి. గదులకు పెట్టేటువంటి గుమ్మాలు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండవలసినటువంటి అవసరం లేదు, వేరొక భాగంలో కూడా పెట్టుకోవచ్చు. గృహంలోనికి ప్రదక్షిణ క్రమంలో ప్రవేశించాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. గృహంలోకి మీరు ప్రవేశించేటప్పుడు ప్రదక్షిణ పదంగా ప్రవేశించాలి. గృహము యొక్క సింహద్వారము ఇంటి ముందున్న ప్రాకార ద్వారమునకు ఎడమ దిశలో ఉన్న ప్రదక్షిణ క్రమములో ఇంటిలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి విశేషాంశాలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఇంటికి అందాన్ని చేకూర్చడానికి ఇటీవల కాలంలో సింహద్వారానికి సింగిల్ డోర్స్ ఏర్పాటు చేసి దానిపైన రకరకాలైనటువంటి బొమ్మల్ని చెక్కుతున్నారు, దేవతా విగ్రహాల్ని కూడా చెక్కుతున్నారు. లక్ష్మీదేవి అలా చక్కగా ధనాన్ని కురిపిస్తున్నట్టుగా సింహద్వారానికి చక్కటి బొమ్మల్ని చెక్కుతున్నారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, లక్ష్మీదేవి బయటికి వెళ్తున్నట్టుగా ఉండకూడదు. సింహద్వారానికి మీరు ఇట్లా లక్ష్మీదేవిని అమర్చినప్పుడు ఆ ద్వారం వేసి మీరు తాళం వేసి బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి బయటికే వెళ్తుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేది ఏముంది చెప్పండి. అంతేకాకుండా సింహద్వారాన్ని అనేక మంది అనేక రీతులలో లోపలికి ప్రవేశించేటప్పుడు తగులుతూ ఉంటారు. కాళ్ళు కడుక్కోకుండా కూడా ఒక్కోసారి లోపలికి వస్తూ ఉంటారు కదా. అలా మీ యొక్క సింహద్వారాన్ని తగిలినప్పుడు అక్కడ దేవతా స్వరూప తత్వంలో ఆ యొక్క వీటిని చెక్కినప్పుడు దాని ప్రభావరీత్యా మీ ఇంటిలోనికి కొద్దిగా ఆగ్రహతత్వం దేవతలది కలగడానికి ఆస్కారం ఉంటుంది. దాని రీత్యా దేవతా విగ్రహాలు అనేటువంటివి సింహద్వారాల యొక్క తలుపులపై చెక్కడం అంత సబబైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పుష్కర గృహబలానికి స్వాగతం. బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినటువంటి ఈ శుభతరుణంలో పవిత్ర నదీమ తల్లి అయినటువంటి గోదావరికి అటువైపు మహాకుంభమేళా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో ఈ గోదావరికి పుష్కరాలు సంభవించటం నిజంగా అదృష్టం. ఈ పవిత్ర గోదావరి నదీ తీరంలో జరిగేటువంటి ఈ పుష్కర సమయాన్ని పునస్కరించుకొని మనం కూడా 12 రోజుల పాటు కూడా ఎవరి ఇంటి వద్ద వారు సాక్షాత్తు ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి, ఆశ్రిత మందారవల్లి అయినటువంటి పార్వతీదేవిని మనం ఆహ్వానించినట్టుగా భావన చేసి ప్రతినిత్యం కూడాను దంపతులకు చక్కటి దానాన్ని, అది కూడాను శాఖదానం,
కుటుంబ సమేతంగా గనక సమర్పించినట్లయితే ఈ 12 రోజుల పాటు చక్కటి యోగవంతమైనటువంటి సుసంపన్నమైనటువంటి స్థితిగతులు మీ గృహంలో విరాజిల్లుతాయి సుమా ఎక్కడైతే ఈ విధమైనటువంటి దానాదులు గృహంలో జరుగుతాయో ఆ గృహంలోని విచిత్రవంతమైన పీడలన్నీ కూడా తొలగించబడి సస్యశ్యామలవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది కాబట్టి పార్వతీ పరమేశ్వరులుగా భావన చేస్తూ దంపతులకు ఈ 12 రోజుల పాటు కూడా మీరు మీ గృహంలో ఆ విధంగా శాఖాదానం కాని ఏ విధమైనటువంటి దానాదులు ఆచరించినప్పటికీ కూడా సర్వ సౌఖ్యాలు మీ గృహానికి సంప్రాప్తమవుతాయి అందుకే ప్రతి ఒక్కరూ ఏదైనా దానం చేసినప్పుడు సుఖీ భవ అని ఆశీర్వదిస్తారు కదా ఆ సుఖీ భవ ఆశీర్వచనంలో మీ గృహానికి అద్భుతవంతమైన అనిర్వచనీయమైనటువంటి దివ్యవంతమైన శక్తి విరాజిల్లుతుంది సుమా సర్వే జనా సుఖినో భవంతు।